ఏపీలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మను కలిసి ఉద్యమ కార్యాచరణ నోటీసును అందించాయి. సిఆర్సీ అమలుతో పాటు వివిధ డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందించాయి. డిఏ బకాయిల చెల్లింపులు, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్లు, అడ్వాన్సుల చెల్లింపు తదితర సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. సో తమ సమస్యల పరిష్కారం కోసం ఎంత ప్రయత్నించినా కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తమకు వేరే దారి లేక ఈ ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది. అయితే అంతవరకు కూడా పోనీ వద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు. సో దీనికి సంబంధించి, ఈ ఉద్యమానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మనతో ఏపీ ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గారు మనతో ఉన్నారు. శివారెడ్డి గారు చెప్పండి, ఉద్యమ కార్యాచరణ నోటీస్ ప్రధాన కార్యదర్శికి ఇచ్చారు, ఉద్యమ కార్యాచరణ ఏ దిశగా పోబోతుంది, ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? ఈరోజు చీఫ్ సెక్రటరీ గారికి ఏపీ ఎన్జీఓ పచ్చాన, ఏపీ జేఎస్ పచ్చాన, అదేవిధంగా ఏపీ జేఎస్ అమరావతి పచ్చాన ఉద్యమ కార్యాచరణ సిఎస్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నల్ల బ్యాడ్జ్లు ధరించి ఉద్యమానికి డ్యూటీగా అటెండ్ అవుతారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా రాష్ట్రంలో. మరి అదేవిధంగా 10వ తేదీ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ అనేది, లంచ్ అవర్ విరామ భోజన సమయంలో స్లోగన్స్ ఇస్తారు. మా డిమాండ్లు కావాలా, మా పీఆర్సీ డిఏలు పెండింగ్ జీపీఎఫ్ ఏమీ రావాలనే స్లోగన్స్ ఉంటాయి. అదేవిధంగా 11వ తేదీ కూడా నిరసన ర్యాలీలు ఉంటాయి, తాలూకా లెవెల్, మండల లెవెల్, డివిజన్ లెవెల్లో కూడా ఉంటాయి, నల్ల బ్యాడ్జ్లు ధరించి కంటిన్యూగా ఉంటాయి. అదేవిధంగా 16వ తేదీ కూడా ధర్నాలు ఉంటాయి తాలూకా లెవెల్లో, దాదాపు 500 నుంచి కూడా ప్రతి తాలూకాలో కూడా, జిల్లాకు 15 తాలూకాలు, 20 తాలూకాలు, ఆ తాలూకా లెవెల్ అంతా కూడా ధర్నాలు చేస్తారు. పొద్దున ఉదయం 9 నుంచి 2 దాకా ఉంటుంది. దాంట్లో కూడా ఈ డిమాండ్ల గురించి మాట్లాడడం, ప్రభుత్వానికి గురించి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. అదేవిధంగా 21న జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర రాష్ట్రమంతా అన్ని జిల్లాలలో కూడా ధర్నా కార్యక్రమాలు ఉంటాయి. ఈ విధంగాతో పాటు మరి ఇది కూడా చెల్లించకపోతే మహాసభలు అనేవి కూడా పెట్టుకోవడం జరిగింది. విశాఖపట్నం ఒకరోజు, తిరుపతి ఒకరోజు, ఒంగోలు ఒకరోజు, ఏలూరు ఒకరోజు పెట్టుకోవడం జరిగింది. 4 రోజులకు దాదాపు 1000 మంది అక్కడ మహాసభ సమావేశాల్లో కూడా జనం వస్తారు. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇది ఫేస్ 1 లెక్కలుగా ఇచ్చేయడం జరిగింది. ఫేస్ 2 లెక్క మళ్ళా స్పేస్ ఈ మహాసభలో ఎక్కడోసారి ఒక జేఏసీలు అందరం కూడా కూర్చొని స్పేస్ 2లుగా ప్రోగ్రామ్ కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. మరి అంతవరకు పోకుండా ప్రభుత్వం వీలైతే 7వ తేదీ వరకు కూడా పోకుండా చర్చలు జరిపి మరి మాతో కానీ మా నాయకులతో కానీ జరపాలని కూడా ఆలోచన చేస్తాం. సిఎస్ గారు కూడా చూస్తామనడం, ఏం చేయమైనా సీఎం గారు జోక్యం చేసుకుంటే తప్ప ఈ విషయం తెగే పరిస్థితి కూడా ఎక్కడ కూడా లాస్ట్లో సీఎం గారే సెటిల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే గతంలో ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఒక కమిటీ కానీ పెట్టి మాతో ముందు మాట్లాడేవాళ్ళు. ఈ ప్రభుత్వం మాట్లాడేదని పాత పద్ధతిని స్వస్తి చెప్పినట్టున్నారు. మరి ఎన్నో మాట దాదాపు సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాతో పిలిచి చర్చలతో ఒకరి మాట్లాడడం జరిగింది. ధనంజయ రెడ్డి గారు ఇద్దరు కూడా మరి అప్పుడు సీఎం పర్మిషన్ తీసుకొని చెప్పారని మేము అనుకుంటున్నాం, నెలాఖరులో నవంబర్లోనే ఇస్తారని అనడం జరిగింది. మీడియాలో మా ముందరికి వచ్చి స్వయాన మా నాయకులు అక్కడ ఇక్కడ పెట్టుకుని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఆశపడాము. మరి సాసాత్తు అడ్వైజర్గా చెప్పిన అతని మాటలే గుర్తింపు లేకపోతే ఇంకా ఈ అధికారులు ఏం గుర్తింపు ఉంటాయనేది కూడా మాకు తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అనుకుంటున్నాం. ఇంతవరకు కాలయాపన చేశాం మేము కూడా, ఎందుకంటే కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది, మన ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో గొప్ప మనసు చేసుకుని హాఫ్ శాలరీ 2 మంత్స్ అంతా కూడా మేము ప్రభుత్వానికి సహకరించి ఇవ్వడం జరిగింది. మరి అటువంటిది మేము ప్రజలకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా లేము. ప్రజలు కూడా ఎవరో కాదు, మాలో అన్న అవ్వ తాత చిన్నాయన పెద్దనాయన మా వాళ్ళే మా ప్రజలు కూడా, కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడు సమృద్ధిగా సంతోషంగా మేము సహకరిస్తున్నాం. మరి వాళ్ళు కూడా అర్థం చేసుకుని మాకు సహాయ సహకారం అందిస్తూ ఉండడం, వాళ్ళలో కూడా మేమేం కాదు మా పిల్లలు ఉన్నారనుకో, మా అవతాతలు పుట్టిన పిల్లలే ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఈ విధంగా ముందరకు ఇవ్వాలని లేని పక్షంలో మరి ప్రభుత్వం పైన వ్యతిరేకత మరింత వ్యతిరేకత వస్తుంది. అవసరమైతే 2 స్పేస్ మేనర్లో కూడా ఉద్యమ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే స్ట్రైక్ పోయే పరిస్థితి కూడా లాస్ట్లో రావచ్చు అని కూడా అనుకుంటాం. అంతవరకు పోకుండా ప్రభుత్వం తొందరపడకుండా మరి ఇప్పటికైనా ఇవ్వాలని మేము ఆలోచన చేస్తున్నాం. ఏదేమైనా ఇప్పుడు ఉద్యమంలో మాత్రం ఉద్యోగ నుంచి చిన్న క్యాడర్ నుంచి మరి లాస్ట్ గ్రామ స్థాయి నుంచి కూడా అందరికి ఒత్తిడి ఎక్కువైపోయింది. దాదాపు జీపీఎఫ్ కానీ ఏపీజెల్ఐ కానీ డబ్బులు దాచుకుంటాం అన్నమాట, రిటైర్డ్ కానీ ఏదైనా అవసరం ఉంటుంది. మాకు పెళ్లిళ్లకు, పిల్లల పెళ్లిళ్ళు లాంటి హెల్త్ బాగాలేకనో, భార్యలకు పిల్లలకు ఏదైనా అవసరం ఉంటే పెడితేనే 4-5 రోజుల్లో గతంలో ఇచ్చేవారు జీపీఎఫ్ కానీ ఏపీజెల్ఐ కానీ ప్రైవేట్ ఫండ్ కానీ. అటువంటిది లేకుండా నెలలైనా లేదు, మా డబ్బును ప్రభుత్వం వేరే పథకాలకు పెడుతుంది అనేది అర్థమైపోతుంది. ఉన్నింటి ఇచ్చే పరిస్థితి కదా, అటువంటిది తీసుకోవడం తప్పు కదా అనేది మా అధికారం లేకుండా మా పర్మిషన్ లేకుండా తీసుకోవడం కూడా తప్పుగా అనిపిస్తుంది. మరి మా డబ్బులు మాకు దాచుకోవడానికి, ఇంకా లేకపోతే బ్యాంకుకి లో దాచుకుంటే కన్నా ఇక్కడ బాగుంటుంది, సేఫ్టీగా ఇస్తారులే అనే ఉద్దేశంతో మేము పెట్టుకుంటే గవర్నమెంట్లో అటువంటిది మరి
నమ్మకం కోల్పోయింది. మరి రేపటి ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా డిపాజిట్ పంద్రే జీపే కానీ ఏపీ చేయాలంటే పెట్టే ఒక పరిస్థితి కూడా లేని పరిస్థితి అవుతుంది. మరి అటువంటిదన్నీ కూడా తొందరగా దాదాపు 1600 కోట్లు మా ఎంప్లాయీస్కి రావాల్సిన బాకీలు ఉన్నాయి. మరి అవి కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని. ఇప్పుడు కరోనా వస్తుంది, కార్డు చెల్లడం లే, ఎందుకు ఉపయోగం? మరి అదే పబ్లిక్ అయితే కార్డు చెల్లుతుంది, వాళ్ళకుంటే పథకాలు ఇక్కడ కాంట్రాక్ట్లో 10,000 15,000 వస్తుంది. రేషన్ కార్డు ఉండదు, అవ్వతాత పథకం ఉండదు, అవ్వతాతకు పెన్షన్ ఉండదు. వీడు ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత చేస్తున్నాడు? 10,000 10,000. ఈ పొద్దు కూలి పనికి పోతే, బేల్దారికి పోతే 1,000 రూపాయలు వస్తుంది. వాడు 30,000 సంపాదిస్తున్నాడు, వాడికి మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి మా ఉద్యోగుడు ఏం కర్మ చేసినాడు అనిపిస్తుంది. పోనీ మాకు అమైదం కానీ, మరి ఎమ్మెల్యే ఎంపీకి అవసరమా జీతము? హాండమూలుగా 1 రూపాయి తీసుకొని పనిచేయాలా? గతంలో రావారావు చెప్పేవాడు. మరి వాళ్ళకేం 1,00,000 కోట్లు తీసుకుంటారు జీతాలు? వాళ్ళే కదా కూర్చొని అసెంబ్లీలో పెంచుకుంటున్నారు, పార్లమెంట్లో పెంచుకుంటున్నారు కదా. ఒక టర్మ్ పని చేస్తే వాళ్ళు 5 ఏళ్ళు కూడా పనిచేయరు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసినా పెన్షన్ తీసుకుంటున్నారు. ఇక్కడ 33 సంవత్సరాలు 35 సంవత్సరాలు మినిమం రిటైర్డ్ కావాలంటే 1 రూపాయి పెన్షన్ లేకుండా వీడు రిటైర్డ్ అవుతున్నాడు సిపిఎస్లో. మరి వీళ్ళకి ఒక న్యాయం, వాళ్ళకి ఒక న్యాయం. పోనీ వాళ్ళ ఖర్చులు ఉన్నాయి, ఖర్చులు అలవెన్సులు ఏ విధంగా ఉన్నాయి? ఒక గన్మెన్, 4 గన్మెన్లు, 4 పిఏలు, ఓఎస్డులు, 1 బుగ్గ కారు, ప్లస్ ఎక్కడికి పోయినా అలవెన్సులు. ఫ్లైట్ పోతే ఫ్లైట్ అలవెన్సులు 1,00,000 చిల్లర ఉంటాయి. ట్రైన్ ఫెసిలిటీ ట్రైన్లో 1,00,000 చిల్లర ఉంటాయి. ట్రాన్స్పోర్ట్లో 1,00,000. ఇన్ని లక్షలు దాదాపు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ తీసుకుని 50-70 లక్షల రూపాయలు వాళ్ళకి ఖర్చు పెడుతుంది. వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు కానరాదు, కానీ మాకు ఒక డీ అడిగితే 800 కోట్లు ఖర్చు అవుతుంది అంటారు. ఆ విధంగా లెక్క చేసుకుంటే మరి మాకు వచ్చేసరికి ఒక న్యాయం, వాళ్ళకి ఒక మళ్ళీ అయినా వాళ్ళు ఉదాహరణ వదులుకోవాలి కదా. మేము ఏది గుంతమ్మ కోరికలు అడగలేదు, మేము ఏది కూడా కోరలేదు. నువ్వే అయ్యారు ఇచ్చావు 20% అక్కడ, మాకు గత ప్రభుత్వంలో 20% తీసుకున్నాం, దానికన్నా మెరుగ్గు ఇచ్చామన్నావు, 27% ఆశపడినాం ఇచ్చావు. ఇంకా తప్ప ఏమి నాకు ఇయ్యలే. మరి నువ్వు చెప్పినట్టు నువ్వే మాట మీద నిలబడకపోతే ఇంకా ప్రజలకు ఏమి వాల్యూ ఉంటుంది ప్రజల దగ్గర? కాబట్టి మీరు చెప్పిన మాటలన్నీ కూడా చూచా తప్పకుండా మాకు ఇచ్చిన మాటల ప్రకారం నిలబెట్టాలని. మేము ఎక్స్ట్రా ఏ ఒకటి కూడా కోరలేదు. మాకు రావాల్సిన రాయితీలు గతంలో 5 ఏళ్ళ కూతురు పీఆర్సీ వస్తుంది. ఏ పీఆర్సీలో కూడా 4 సంవత్సరాలకు ఏ పీఆర్సీ జాప్యం జరగలే. ఏ ప్రభుత్వంలో కూడా 7 డిఎలు పెండింగ్ లేవు. మరి ఈ ప్రభుత్వంలో ఉండదు. జీతాలు కూడా ఏ ప్రభుత్వంలో 5-6 నెలలు రాకుండా ఉండింది ప్రభుత్వం. ఏదో ఒక నెల మార్చిలో బడ్జెట్ డిపాజిట్ ఇబ్బంది అనే ఉద్దేశం ఒక రోజు 2 రోజులు ఆగేది. ఆ తర్వాత ఇప్పుడు ప్రతి నెల ఆ విధంగా అయింది. పోయిన నెల ఈ నెల మాత్రమే జీతాలు వేశారు. ఇదికి అజిటేషన్ చేస్తానన్న ఉద్దేశంతో చెడపేరు వస్తుందేమో వేశారు. గతంలో వస్తాయో లేదో మాకే నమ్మకం లేదు. కాబట్టి ఆ విధంగా ఇటువంటి పరిస్థితికి ప్రభుత్వం మొండిగా పోకుండా మాకు సహకరించి తొందరగా మా డిమాండ్ తీయాలని ఆలోచన చేస్తాను, సెటిల్ చేయాలని. ఇది ప్రభుత్వం మొండిగా వెళ్లకుండా ఉద్యోగ సమస్యలను సావధానంగా ఆలోచించి పరిష్కరించాలని చెప్పేసి ఏపీ ఎన్జిఓ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సో 7వ తారీఖు నుంచి కూడా వీళ్ళు ఉద్యమ బాట పట్టనున్నారు. అంతవరకు కూడా పోనీయకుండా 7వ తారీఖు లోపలే తమ డిమాండ్లు పరిష్కరిస్తే అందరికీ కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితులు ఉంటాయని చెప్పేసి శివారెడ్డి చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో.